హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అన్నమాట. ఈరోజు ఏంటి అంటే, ఇంకా రేపొద్దు నేను డెలివరీకి వెళ్తున్నాను. ఇంట్లో కొన్ని హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ బేబీ వస్తుంది కదా. అదే, బేబీ బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైనా వస్తే గనక కొంచెం ఇల్లు అనేది నీట్గా ఉండాలని, కొంచెం డీప్ క్లీనింగ్ అనేది చేద్దాము అని అనుకుంటున్నాను ఈరోజు. ఇంకా అమ్మ అయితే వంట చేస్తుంది, మేమైతే నేను మా హస్బెండ్ ఇంకా ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకుని ఇంకా ఈ వ్లాగ్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూడొచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ డెలివరీకి నేను కొన్ని రెడీ చేసుకుంటున్నాను, అంటే ఇంకా చాలా సర్దుకోవాలి. ఆల్రెడీ నేను హాస్పిటల్ బ్యాగ్లు కొన్ని పెట్టుకున్నాను, కానీ ఇంకా చాలా ఉంటాయి మనకు తెలియనివి. ఇంకా అవన్నీ గుర్తొచ్చినవన్నీ ఇంకా అలా ఒక్కొక్కటి ప్యాక్ చేసుకుంటూ ఉంటున్నాను అన్నమాట. సో ఈ వ్లాగ్లో ఇలా జరుగుతూ ఉంటుంది, మీరు కూడా వ్లాగ్ని చూడండి, చివరి వరకు చూడండి, మీకు కూడా ఏదైనా హెల్ప్ అవ్వచ్చు కదా. సో ఇంకా వ్లాగ్ని చూసేయండి. వీడియో చూసే ముందండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది 24th July to 24th August అన్నమాట. దానికి రూల్స్ ఏంటి అంటే, ముందుగా మనం ఒక సబ్స్క్రైబ్ చేసి ఉండాలి మీరు, తర్వాత వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, వీడియో రిలేటెడ్గా కామెంట్ అనేది చేయాలి. వీక్లీ ఇద్దరు విన్నర్స్ ఉంటారు, అమ్మాయిలకైతే గిఫ్ట్స్ అవి, అబ్బాయిలకైతే అవి. మీరు కూడా పార్టిసిపేట్ చేసి గిఫ్ట్స్ పొందుకోండి. ఇప్పుడైతే కనుక నేను బీన్స్ టమాటా కర్రీ అమ్మ చేస్తుందన్నమాట, నేను కట్ చేసేస్తున్నాను. ముందు వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందాం అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. అమ్మ స్టార్ట్ చేసిన కర్రీ. బీన్స్ టమాటా కర్రీ ఎలా చేస్తారంటే, ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అంటే ఆనియన్స్ మగ్గిన తర్వాత అప్పుడు మనం టమాటా వేసుకోవాలి. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది, అందుకని మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా టమాటా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం బీన్స్ యాడ్ చేసేసుకోవాలి. మనం చిక్కుడుకాయ టమాటా ఎలా అయితే చేసుకుంటామో సేమ్ కొంచెం అదే ప్రాసెస్ అన్నమాట, మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఇంకా బీన్స్ అయితే కనుక కొంచెం టైం పడుతుంది మగ్గటానికి, దాని తర్వాత కొంచెం కారం, చింతపండు, సాల్ట్, కొంచెం వాటర్ పోసి అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. అప్పుడు బీన్స్ కొంచెం ఉడుకుతాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేస్తానమ్మ, నేనైతే కనుక ఫస్ట్లో వేసేస్తాను. కర్రీ అయితే చాలా బాగుంది, ఇలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. బీన్స్ జనరల్గా మనం బిర్యానీ వాటిలో వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా కర్రీ కూడా మనం ట్రై చేయొచ్చు, అందుకని షేర్ చేశానన్నమాట. ఇంకా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ మేము ఏం చేసామంటే, లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మహి పడుకున్నాడు, సో ఇంకా మేము స్టార్ట్ చేసామన్నమాట వ్యాక్యూమ్ క్లీనర్తో. అంటే జనరల్గా మనం మామూలుగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం, కానీ మరీ అక్కడ విండోస్ దగ్గర అక్కడ ఎక్కువగా డస్ట్ అనేది అలా ఉండిపోతుంది. మళ్ళీ బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చేసుకుంటాం, లేకపోతే అమ్మ చేయటం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు అయిపోయారు. ఈరోజు అయితే కనుక వ్లాగ్ తీసినప్పుడు మహి ఒక్కడే, ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక బేబీ అని ఆలోచన వచ్చిందన్నమాట. అమ్మతో అదే అన్న, అమ్మ ఈ రోజున ఒక్కొక్క బాబు, రేపు పొద్దున మళ్ళీ ఇద్దరు పిల్లలు అవుతారు అని సరదాగా నవ్వుకున్నాం కాసేపు. ఇంకా అలా అన్ని విండోస్ అన్నీ క్లీన్ చేస్తున్నాము, విండోస్ అనే కాదు మామూలుగా డస్టింగ్ కూడా చేసాం అన్నమాట పైన. ఇంకా అంటే జనరల్గా ఇలాగ వ్యాక్యూమ్ క్లీనర్తో చేసుకుంటూ ఉంటాం కదా మనం, సో మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని మామూలుగా వీడియో క్లిప్ తీసానంతే. కటింగ్స్ వేసేసినా కూడా మాకు ఇక్కడ ఏంటి అంటే, ఎక్కువగా కొంచెం డస్ట్ అనేది ఉంటుంది అన్నమాట, ఎక్కువగా గాలి, ఈ గాలికి దుమ్ము అనేది రావటం వల్ల ఇంకా అలాగా విండోస్కి అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇంకందుకని ఇంక అక్కడ మేము క్లీన్ చేస్తున్నాము. ఇంకా సోఫా ఇలా అంటే కొంచెం డీప్ క్లీనింగ్ అని చెప్పాను కదా, అంటే ఇంకా పై పైన మామూలుగా చేస్తూ ఉంటాం కానీ ఇంకా అంత డీప్ క్లీనింగ్గా ఎప్పుడు చేయలేదు. ఇంకా బేబీ వచ్చిన తర్వాత కుదరదు అని చెప్పి ఇంక ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మేము.
అంటే బేబీ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ వర్క్ అవుతూ ఉంటుంది. అంతకుముందు మహీతోనే మాకు సరిపోయేదన్నమాట. ఇప్పుడు ఇంకొక పాపో బాబో ఎవరో ఎవరు పడితే వాళ్ళతో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి కదా అన్నట్టుగా ఇంకా ఈ క్లీనింగ్ అన్నీ చేస్తున్నాము. ఇంకా ఆయనైతే వ్యాక్యూమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక నేను ఇక్కడ తడిబట్ట పెట్టేస్తున్నాను అన్నమాట. రేపు డెలివరీ అన్నాక కూడా నేను ఇలా వర్క్ చేస్తూనే ఉంటున్నాను. కాకపోతే ఏంటి అంటే నేను ఫస్ట్ టైం అయితే కనుక లాస్ట్ మంత్స్లో బాగా కష్టపడ్డాను అన్నమాట నార్మల్ డెలివరీ కావాలి కావాలి అని. కానీ అస్సలు కుదరలేదు. ఇంక ఇప్పుడైనా సరే ఏంటి అంటే నా పని నేను చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అన్నమాట. అందుకని ఈ టైంలో కూడా నేను చేస్తూనే ఉంటున్నాను. అంతే తప్ప ఇంకేం లేదన్నమాట. అది ఇంకా అలా అలవాటు అయిపోయింది నాకు నా పని నేనే చేసుకోవాలి అని. సో ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంకా నేను చూసినప్పుడు నాకు ఇక్కడ ఐస్ క్రీమ్ పౌడర్ కనిపించింది. అమ్మో తర్వాత డెలివరీ అయిన తర్వాత అస్సలు కుదరదు నన్ను అసలు తిన్నెవరు అని చెప్పేసి ఇంక మహి కూడా ఇంట్లో ఐస్ క్రీమ్ అయిపోయినాయి ఈయన తీసుకొస్తారనమాట. ఎంత రైనీ సీజన్ అయినా సరే వాడు తినాల్సిందే. సో అందుకని ఇంకా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న వాటిలో ఈ పౌడర్ జస్ట్ కలిపేసుకుంటాం అంతే. మనకి జనరల్గా మాకు ఇక్కడ గదక్ మాటలో ఉంటాయి జనరల్గా మార్ట్స్లో కానీ స్పెన్సర్స్లో కానీ ఇంకా అలా వాటిల్లో ఉంటుంది కదా. ఇంకా షుగర్ కూడా ఏం యాడ్ చేయకుండా పౌడర్తో మనం మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ దాని తర్వాత మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారా ఎలా ఉందో. అలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకు కొంచెం సాలిడ్గా అయిన తర్వాత ఇంకొకసారి తీసేసి బీట్ చేసుకోవాలన్నమాట. బాగా బీట్ చేసుకుంటే కనుక మనకి నిజంగా షాప్స్లో మనకి ఐస్ క్రీమ్ ఎలా అయితే స్పూన్కి ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది అన్నమాట. సో ఇంకా అలా బీట్ చేసుకుని అలా అలా పెట్టేసుకోవాలి. చూసారా మహి ఇంక అప్పటికే మళ్ళీ వచ్చాడనమాట. ఇంకలా నెక్స్ట్ ఇంకా అలా కొద్దిసేపు లీవ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మనం తెచ్చుకున్న వాటికన్నా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఐస్ క్రీమ్ చాలా ఈజీ అన్నమాట. మనం ఫ్యామిలీ ప్యాక్ ఎలా అయితే తెచ్చుకుని తింటాం ఇంకా అలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటి అంటే ఇంకా ఇంక ఇప్పుడు రైనీ సీజన్ కదా. సో నాకు కానీ ఇంకా మహీకి కానీ జనరల్గా ఇప్పుడు ఈ కరోనా టైంలో వేడి నీళ్ళు తాగడం చాలా అవసరం అన్నమాట. ఏదైనా త్రోట్లో ఏమన్నా ఉన్నా క్లియర్ చేసేస్తుంది. జనరల్గా జలుబు చేయదు దగ్గు ఇలాంటివి ఏమి రాకుండా ఉంటాయి కదా. సో అందుకని ఇది ఇందులో మనం వాటర్ ఏ వాటర్ పోస్తే దానికి అంటే ఆ తత్వం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జనరల్గా మనం వేడి నీళ్ళు కాచి పోస్తే అది వేడిగా ఒక 1.5 డే అలా ఉంటుందంట. నేనైతే ట్రై చేయలేదు మా హస్బెండ్ చెప్తున్నారన్నమాట నేను ఇంకా చూడలే. సో ఇది యూజ్ అవుతుంది రేపు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా అని ఇంకా అది పక్కన పెట్టాము. నేను అది హాస్పిటల్ బ్యాగ్లో మీకు చెప్పడం మర్చిపోయాను అన్నమాట. ఇంకా అందుకని ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టార్ట్ చేశాను మళ్ళీ ప్యాకింగ్ అన్నమాట. అసలు చెప్పాలంటే ఏదో ఒక ఊరు వెళ్ళినట్టుగా సర్దాల్సి వస్తుంది. మా ప్లాన్ ఏంటి అంటే ఇంకా మహిం తీసుకెళ్దామా లేదా ఇంకా చాలా డౌట్గా ఉన్నాం మేము. ఇంకా తెలియదు అన్నమాట తీసుకెళ్దాం లేదా అని. అంటే నేను ఎప్పుడూ లేను మహిని వదిలి చూడాలి వాడిని తీసుకెళ్లాలో లేదో.